కరెక్ట్ కాదండి. ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం అనేది ఏ గవర్నమెంట్కి మంచిది కాదు, ఎందుకంటే ఆ భారం పడేది సామాన్య సగటు మానవుడి మీద పడుతుందండి. కరెక్ట్ కాదండి, అది ఏ పార్టీ అయినా కరెక్ట్ కాదు. అది అంటే ఈ పార్టీ అని మనం మెన్షన్ చేసి మాట్లాడకూడదు ఏ పార్టీకి, ఎందుకంటే రేపు ఈ పార్టీ వస్తే అసలు మామూలుగా ఉండే గవర్నమెంట్ సింబల్ అనేది ఉండటం బెటర్ అండి వాటికి, పర్టికులర్గా ఈ కలర్. ఏ పార్టీ వచ్చినా అసలు కలర్స్ మార్చకూడదండి. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే మా వీఆర్ ఎడ్యుకేటెడ్స్, మనం చదువుకున్నాం కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాటి మీద రంగులు కాదు, వాటికి కనీస అంటే వాటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించడంలో అది ప్రజలకు ఉపయోగపడుతుంది, కానీ రంగులు మార్చడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతే, సర్వీసింగ్ కానీ ఏదన్నా కానీ, ఇప్పుడు ఒక బస్ కండిషన్ బాగుందనుకోండి చాలా బాగుంటుంది, ప్రయాణించే ప్రయాణికుడికి సౌకర్యంగా ఉంటుంది, అది చూడాలి. కానీ బస్సు రంగు మారిస్తే అది బయట కానీ లోపల కాదు కదండి, రంగులు మార్చకూడదండి. గవర్నమెంట్ అనేవాళ్ళు పర్టికులర్గా అసలు ఒక రంగు ఫిక్స్ చేసి గవర్నమెంట్ బస్సులకి సింబల్స్, మిగతా వాటికి ఇది అని అంతేగాని, ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు అభిమానం ఉంటే నేను వేసుకుంటాను అంతేగాని, ప్రజా దుర్వినియోగాన్ని ఎవరికోసం దుర్వినియోగపరచాల్సిన అయితే అవసరం లేదు. అలా చేయకుండా ఉంటే చాలా మంచిది ఎవరికైనా సరే. ఇప్పుడు రంగులు మారకండి, చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం కొన్ని లక్షల కోట్ల రూపాయల పబ్సిటీకి వాడాడు, పేదవాళ్ళ డబ్బు ఆయన డబ్బు కాదు. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ హోరింగులు చూసినా, బస్సులు చూసినా, కటౌట్లు చూసినా, అక్కడ మనం కొనుక్కునే టికెట్లు ఈ సేవలో చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు వేసుకోరు. జగన్ గారు అలా చేస్తలేదు, జగన్ గారు రూపాయి ఖర్చు పెట్టడానికి ఇష్టపడతలే. ఇప్పుడు ఏంటంటే రంగులేం మార్చారండి, ఎక్కడెక్కడ ఇప్పుడు సచివాలయం ఏ డివిజన్కి ఆ డివిజన్ సచివాలయం పెట్టారు, పెడితే చదువు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది పలానా చోట సచివాలయం ఉందంటే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టి సచివాలయం పలానా వార్డులో సచివాలయం ఉందని చెప్పి దాన్ని వెల్లడి చేయటం కోసం అది వేశారు. ఇంకా రాబోయే రోజుల్లో అండి, ఇంకా 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కూడా జగన్ గారు సీఎంగా ఉంటారు. ఇప్పుడు జగన్ గారు ఏం మార్చలేదండి, ఇదివరకు ఏదైతే కంటిన్యూ చేస్తే అది పెట్టిన తర్వాత గోరుముద్ద వచ్చింది, ఎంతమంది పిల్లలు సంతోషపడుతున్నారండి. వంటలు చేసే స్కూల్లో వంటలు చేసే వాళ్ళు కూడా చాలామంది జీతాలు పెంచారు, గోరుముద్ద పెట్టి రోజుకు ఒక ఫుడ్ అందిస్తున్నారు. రంగులు మారటం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఇక్కడ కాదండి మన కేంద్రంలో వెళ్ళినా కానీ యూపీ వెళ్ళినా ఎంపీ వెళ్ళినా కానీ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ అన్న దాన్ని బట్టి గుర్తింపు కోసం వాళ్ళు అక్కడ బ్యానర్ అలా వేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత బ్యానర్లు ఏం మార్చలేదు కదా, బస్సుల మీద ఏం మార్చలేదు కదా, ఇదివరకు ఏ తెల్ల రంగు ఉందో పచ్చ రంగు ఉందో అదే కంటిన్యూ చేస్తున్నారు. ఏంటంటే లేనిపోయిన ప్రజల్లో అల్లకోలం సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారికి గత్యంతరం లేక ఏదో కింద గల్లజడి చేసి ఈయన చేసే పరిపాలన పాడు చేయాలని చెప్పి చేస్తున్నారు, అంత మించి ఏమీ లేదు. అసలు అలా చేయొచ్చా, అన్కాన్స్టిట్యూషనల్ కదా, అసలు కాన్స్టిట్యూషనల్ అంటే తెలవాలి కదా, ఆ రాజ్యాంగాన్ని బద్దులై ఎవడైనా పనిచేయాలి కదా, రాజ్యాంగం అంటే వాళ్ళకే లేనప్పుడు ప్రజలకేం తెలుస్తుందండి. ఇప్పుడు మండలం ఎలక్షన్ ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, పంచాయతీలు ఉన్నారు, ప్రజల్లో అసలు పొలిటికల్ ఎడ్యుకేషన్ అన్నది ఉన్నదా, ఎవడు దేనికి ఓటేస్తాడో తెలుసా, అవన్నీ ఎడ్యుకేట్ చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు పనిచేసుకొని చేసుకొని ప్రజల్ని కీలు బొమ్మలు చేసుకొని ఆడించుకోవటం తప్పితే వేరే ఏముందండి. ఇవన్నీ మనకి తెలిసి కూడా మనం పడిపోతున్నాం అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.